హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ నా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్. అదేంటి, ఆల్రెడీ పోస్ట్ చేసేసారు కదా అని అంటే ఎస్, ఆ మంచూరియన్కి ఈ మంచూరియన్కి రుచిలో టెక్స్చర్లో ఎంతో వ్యత్యాసం ఉందండి. ఇది మన సందుల్లో గొందుల్లో పుట్టినటువంటి బెస్ట్ రెసిపీ. అది బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. ఇది మనకు తగినట్లుగా ఘాటుగా, కారంగా, పుల్లగా, క్రంచీగా, అబో అద్దిరిపోద్దంతే బోల్డ్ అని టిప్స్ విషయాలు ఉన్నాయి, అవన్నీ వీడియోలో వివరంగా. ఓకే, లెట్ స్టార్ట్. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అందరం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ కుటుంబం ఎప్పుడూ క్షేమంగా ఉండాలంటే వంట చేసే ముందు నాలాగా ఖచ్చితంగా లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రంగా కడుక్కొని వంట మొదలు పెట్టండి. మీరు అలవాటు చేసుకునే ఈ చిన్న పని మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడగలదు. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పుల క్యాబేజీ సన్నని తరుగు వేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్పు సన్నని క్యారెట్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి చీరి సన్నగా తరిగినటువంటిది 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి బాగా పిండుతూ కలపండి. ముందు నేను చేసినటువంటి మంచూరియన్లో వెజీస్లోని వాటర్నన్నింటినీ పిండేసి వాడుకుంటాం. ఇందులో 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలపండి. మైదాకి బదులు, కార్న్ఫ్లోర్కి బదులు మీరు బియ్యం పిండి వాడుకోవచ్చు. దీనికి ఇంతే మైదా, ఇంతే కార్న్ఫ్లోర్ అని మాత్రం చెప్పటం కష్టం. కాకపోతే బాల్స్ పగలకుండా ఉండాలి అని గుర్తుంచుకోవాలి. బాల్స్ ఫామ్ అవ్వట్లేదని ఎక్కువ పిండి వేసేసినా మంచూరియన్ గట్టిగా అయిపోయి అస్సలు రుచిగా ఉండవు అని గుర్తుంచుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ ఫామ్ అవ్వాలి పగలకుండా. ఇలా చేసుకున్న బాల్స్ని వేడివేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపితే మంచూరియన్ లోపల పచ్చిగా ఉంటుంది, నూనె వేడెక్కకుండా బాల్స్ వేసేస్తే నూనె విపరీతంగా లాగేస్తాయి. చూడండి, పర్ఫెక్ట్గా వేగితే ఇలా బుడకలు తగ్గుతాయి. అప్పుడు తీసి పక్కనుంచుకోండి. ఖచ్చితంగా క్రిస్పీగా వేగాలి మంచూరియన్ అని గుర్తుంచుకోండి. మరో ప్యాన్లో 3 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి వేపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నని ఉల్లిపాయ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల సన్నని పచ్చిమిర్చి తరుగు వేసి హై ఫ్లేమ్ మీద వేపుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగిన తర్వాత 1/4 కప్ అంటే 125 ml నీళ్లు పోసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టెమాటో కెచ్చప్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ అజినమోటో, సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసి హై ఫ్లేమ్ మీద సాసెస్ని బాగా చిక్కబడినివ్వాలి. మీరు అజినమోటో ఇష్టపడకపోతే స్కిప్ చేసేయచ్చు, స్ట్రీట్ ఫుడ్లో మాత్రం అజినమోటో వేస్తారు. సాసెస్ బాగా చిక్కగా అయిపోతే మంచూరియన్ వేసాక పీల్చదు, అంత జ్యూసీగా ఉండవు. అలా అని సాసెస్ మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే క్రంచీగా ఉండేటువంటి మంచూరియన్ సాఫ్ట్ అవుతుంది, తింటున్నప్పుడు ఆ మజా మిస్ అయిపోతుంది అని గుర్తుంచుకోవాలి. దింపే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. ఇంకా కాస్త సాసీగా ఉండగానే దింపేసుకుంటే బాగుంటుంది, లేదంటే కునుకుల్లా ఉండిపోతాయి మంచూరియన్. అంతే, యూ డన్. చూసారా ఎంత ఫెంటాస్టిక్గా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయండి. జాగ్రత్తగా నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ పిక్ని మాత్రం విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అలాగే డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ రెసిపీ కోసం విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి.